మూడో విడత పంచాయతీ ఎలక్షన్ రూట్ ఆఫీసర్ శిక్షణ తరగతులను శ్రీకాకుళం జిల్లా ఆముదలవలస నియోజకవర్గంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పేడాడ వెంకటరాజు, ఎంఆర్ఓ గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల ఎలక్షన్ డీటీ మురళీధర్ నాయక్ మరియు ఎంపీడీఓ ఆఫీస్ సూపరింటెండెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఆముదలవలస మండలం ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందికి సూచనలు ఇచ్చారు. పేడాడ వెంకటరాజు మాట్లాడుతూ 30 పంచాయతీలకు 17వ తేదీన పంచాయతీ ఎలక్షన్స్ జరగనున్నాయని తెలిపారు. ఈ పంచాయతీ ఎలక్షన్స్ లో భాగంగా ఆముదలవలస మండలంలో 13 రూట్ ఆఫీసర్లు రెండు జోన్లుగా నిర్వహించడం జరిగిందన్నారు. ఎన్నికలు పోలీస్ సిబ్బంది సహకారం మరియు ఎంఆర్ఓ సహకారంతో ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరగడానికి అందరూ సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ మండలంలో మూడో విడత ఎన్నిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రేపు 17వ తారీఖునేమో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. అదే రకంగా ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఈ గ్రామ మండలం వరకు చూసుకుంటే 13 రూట్లు ఏర్పాటు చేసుకున్నాం, రెండు జోన్లు ఏర్పాటు చేసుకున్నాం. ఈ 13 మంది రూట్ ఆఫీసర్లు అలాగే జోనల్ అధికారులతో పాటు అసిస్టెంట్ ఎలక్షన్ అధికారి అయిన తహసీల్దార్ గారు, నేను, ఈఓపిఆర్ఆర్డి గారు అలాగే పంచాయతీ కార్యదర్శి సందర్భంతో కూడా ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అన్ని రకాల సదుపాయాలు కల్పన పైన వారందరికీ కూడా సూచనలు ఇవ్వడం, అలాగే ఏ రూట్ ఎవరికి కేటాయించామో అదే రూట్లో పోలింగ్ సిబ్బందిని తీసుకువెళ్ళి తదుపరి రోజు అదే రూట్లో మళ్ళీ కూడా రిసెప్షన్ సెంటర్కేమో ఈ పోలింగ్ మెటీరియల్ అంతా సిబ్బంది సామాగ్రి అంతా చేరే విధంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను మేము చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమంలో సూచనలు ఇస్తూనే పాటేనే ఈ మండలంకు సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి సామాగ్రిని కూడా పోలింగ్ అధికారులకు కానీ స్టేజ్ 2 ఆర్ఓలకు కానీ ఇవ్వడానికి మొత్తం అంతా సమాయత్తంగా సిద్ధంగా ఉన్నాము. అలాగే పోలీస్ వారి నుంచి కూడా అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూనే భద్రతా సిబ్బందిని అలాగనే మనకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ గ్రామాల్లో వెబ్ కెమెరాతో పాటు నిరంతరం పర్యవేక్షణ పెంచే విధంగా ఒక 16 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కెమెరాలను ఏర్పాటు చేయడానికి కూడా సిబ్బందిని నియామకం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం వారికి కూడా ఎలా వెబ్ కెమెరా ద్వారా వారిని వీక్షించే ఏర్పాట్లు చేయటం అనేది ఎలాగా రికార్డ్ చేయటం అనే దానిపైన పూర్తి స్థాయిలో శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను కూడా పోలీస్ వారి సహకారంతో కూడా మేము ఏర్పాటు చేసుకుని ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా జరిగే దానికోసం అందరి సహాయ సహకారాలతో పూర్తి చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.